జూలై 1 తొలి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడువారు మరచిపోకుండా కనుక ఈ రెండు పనులు చేస్తే వారింట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక వారికి వద్దన్నా కూడా డబ్బు ప్రాప్తిస్తుంది. అంటే తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతి. మనమందరం కూడా ఏకాదశి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ఆ లక్ష్మీ నారాయణుల వ్రతాన్ని ఆచరిస్తాము, వారికి పూజ చేస్తూ ఉంటాం. మరి అలాంటి తొలి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు మర్చిపోకుండా తప్పనిసరిగా చేయవలసిన ఆ రెండు పనులేంటో మనం తెలుసుకుందాం. ఈ రెండు పనులు చేయటం వల్ల వారికి లక్ష్మీ నారాయణుల యొక్క కటాక్షం అనుగ్రహం లభిస్తుంది. మరి ఆ పనులేంటో తెలుసుకుందాం. ఎవరైతే రేపు జూలై 1 తొలి ఏకాదశి రోజున ఆడవారు వారింట్లో పూజగదిలో దీపారాధన చేసిన తర్వాత తప్పనిసరిగా వారింట్లోని తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, ఓం శ్రీయై నమః అనే మంత్రాల్ని తప్పనిసరిగా మనం జపించాలి. తులసి అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం. ఎవరైతే రేపు ఆ శ్రీ మహావిష్ణువుతో పాటుగా సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపమైనటువంటి తులసి మొక్కను కూడా ఆరాధిస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. కాబట్టి మీ పూజ అనంతరం తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయటం మాత్రం మర్చిపోకండి.